రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని 181 ఎకరాల భూమి హెచ్ఎండిఏకే చెందుతుందని తీర్పునిచ్చింది హైకోర్టు ధర్మాసనం. భూ అక్రమదారుల పిటిషన్ పై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పునిచ్చింది. సంబంధం లేని సర్వే నెంబర్లు చూపి తప్పుడు భూ రికార్డులు సృష్టించి హెచ్ఎండిఏ ఆధీనంలోని భూములను ఆక్రమించిన వారి తీరును తప్పుపట్టింది హైకోర్టు. శంషాబాద్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు హెచ్ఎండిఏ అధికారులు. మరోవైపు 181 ఎకరాల భూములు తమకే చెందుతాయని హైకోర్టులో పిటిషన్ వేశారు భూ కబ్జాదారులు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ అక్రమార్కుల తీరును తప్పుబడుతూ భూములు హెచ్ఎండిఏకు చెందుతాయని తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని 181 ఎకరాల భూమి హెచ్ఎండిఏకే చెందుతుందని తీర్పునిచ్చింది హైకోర్టు ధర్మాసనం. భూ అక్రమదారుల పిటిషన్ పై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పునిచ్చింది. సంబంధం లేని సర్వే నెంబర్లు చూపి తప్పుడు భూ రికార్డులు సృష్టించి హెచ్ఎండిఏ ఆధీనంలోని భూములను ఆక్రమించిన వారి తీరును తప్పుపట్టింది హైకోర్టు. శంషాబాద్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు హెచ్ఎండిఏ అధికారులు. మరోవైపు 181 ఎకరాల భూములు తమకే చెందుతాయని హైకోర్టులో పిటిషన్ వేశారు భూ కబ్జాదారులు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ అక్రమార్కుల తీరును తప్పుబడుతూ భూములు హెచ్ఎండిఏకు చెందుతాయని తీర్పునిచ్చింది.